ట్రైకోడర్మా వీడితోని విత్తన శుద్ధి చేసుకుంటే మనకి తెగులు చాలా తక్కువ అరుదు వస్తాయి. విత్తనం మనం ఎక్కువ లోతు వేయకూడదు, దీన్ని అంతా ఇంచు ఇంచున్నరలోనే పడాల. దగ్గరికి వేసుకోకూడదు, చాలా గది వెడలు పెట్టి మొక్క మొక్క గ్యాప్ ఉండాలి. అటైతే రైతుకు నష్టం కాదు, మంచి దిగుబడి వస్తుంది. మనం వేరే పంటలు వేసుకొని నష్టపోయేదానికి కూడా నాకు వామ్ పంటే మంచిది అనిపించి వామ్ పంటనే వేస్తున్నా నేను. వరుస కరువులు రాయలసీమ జిల్లాల్లో ఏ పంటను రైతు నోటికి అందనివ్వడం లేదు. ఎన్నో ఆశలతో సాగు చేస్తున్న శనగ సైతం నష్టాల్లో ముంచేస్తుంది. కానీ వాము మాత్రం కరువును జీర్ణించుకుని రైతుకు అండగా నిలుస్తోంది. గడ్డు పరిస్థితుల్ని సైతం తట్టుకుని 2-3 క్వింటాళ్లకు పైగా దిగుబడుల్ని ఇస్తోంది. మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉంటే మాత్రం రైతుకు కరువులోనూ ఎంతో కొంత ఆదాయం వస్తుంది. వామును నూతన విధానంలో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న కర్నూలు జిల్లా రైతుపై ఇవాళ్టి ప్రత్యేక కథనం. రాయలసీమ జిల్లాల్లో సారవంతమైన భూములు ఉన్నప్పటికీ సరైన నీటి వసతి లేక రైతులంతా వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నష్టాల్ని చవిచూస్తున్నారు. వాము పంట మాత్రం ఎంతటి కరువునైనా తట్టుకుని రైతుకు లాభాలు తెచ్చిపెడుతుంది. మిగతా పంటల కంటే వాము సాగు రైతులకు ఆశాజనకంగా మారింది. రాయలసీమ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కరువు. కారణం అత్యంత తక్కువ వర్షపాతం నమోదు కావటం. దీంతో వేల ఎకరాల భూముల్లో పంటలు రావటం లేదు. ఏ పంట వేసినా సాగునీటి వసతి లేనిది పంట రాదు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొంత ఆదాయం వచ్చే పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు కర్నూలు జిల్లా రైతులు. ఆ కోవకు చెందినదే వాము సాగు. ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు మధుసూదన్ రెడ్డిది అపారమైన అనుభవం. 20 ఏళ్లుగా పంట సాగు చేస్తున్న ఈ రైతు వాము సాగు వర్షాభావ పరిస్థితుల్లో లాభదాయకమని చెప్తున్నారు. తనకు సొంతంగా ఉన్న భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు మధుసూదన్ రెడ్డి. వర్షాధారంగా ఉండే పంటలు చాలానే ఉన్నాయి. కానీ 20 ఏళ్లుగా వాము పంటను ఆపటం లేదంటే ఆ పంట నికరంగా ఇస్తున్న లాభాలే సాగుకు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. దీనికి పెట్టుబడులు పెద్దగా అవసరం లేదు. పంట మొదట్లో వర్షాలు పడి తర్వాత వర్షం లేకపోయినా పంట ఎండిపోతుందనే భయం లేదు. అందుకే వామును లాభాలిచ్చే పంటగా అభివర్ణిస్తున్నారు ఈ రైతు. నల్ల పొలాల్లో ఈ వామ పంట చేసుకునేకి తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ బాగుంటుంది. ఫస్ట్ మనకి జూన్ జూలై ఆగస్టులో మనకు వర్షాలు అప్పుడే ఎంత మోసం పడేది, మనకి ఎక్కువ వర్షపాతమా తక్కువ వర్షపాతమా తెలిసిపోతుంది. అప్పుడు తక్కువ వర్షమైనకైనా కానీ మన నల్ల పొలాలు పదునైతే ఈ వామ్ నేసుకుంటే రైతులు నష్టపోనట్ల ఇది మనకి ఎకరా కింద కింద నెరవచ్చినా కానీ 15-20 వేలు పోయినా కానీ మన రైతుకి గిట్టుబడి అవుతుంది. వేరే పంటలు వేసుకొని బుడ్డలంట చెనిక్కాయలంట కందులంట వేసుకొని అవి వేసుకుంటే తర్వాత భూమిలో పదును లేకపోతే అవి ఎండిపోతుంది, రైతులకు నష్టమవుతుంది. ఇది ఆ విధంగా కాదు, మనకి నాటేటప్పుడు రకంగా పదునుంటే కానీ ఇది మొలక మలిసిన తర్వాత చలికి కానీ మనకి నవంబర్ డిసెంబర్లో చలికి కానీ చెట్టు బాగా ఎదిగి మనకి పంట పండుతుంది, రైతులకు నష్టం కానట్ల. జూన్ జూలైలో ఈ పంట చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఏం ఏదైనా జాగ్రత్త అంటే మనం విత్తనం వేసుకునేటప్పుడు విత్తనం శుద్ధి చేసుకోవాలి. ట్రైకోడర్మా వీడితో విత్తనం శుద్ధి చేసుకుంటే మనకి తెగులు చాలా తక్కువ అరుదు వస్తాయి. ఈ ట్రైకోడర్మా వీడిని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న తర్వాత మనం విత్తనాన్ని ఏదైనా పెట్టుకోవచ్చు, లేకుంటే చాలా దోలైనా నాటచ్చు. విత్తనం మనం ఎక్కువ లోతు వేయకూడదు, దీన్ని అంతా ఇంచు ఇంచున్నరలోనే పడాల. అటైతే ఇది బాగా మొలకెత్తుంది. ఎక్కువ లోనికి పోతే లోపలే సరిదిరిగి లోపలే ఉంటుంది, మొలక పైకి రాదు. ఇది అది ఒలకి పైకి వచ్చినాక చనిపోతుంది. తర్వాత మనం పైన నాటితే అప్పుడు చెట్టు బాగా ఎదిగి
బాగుంటుంది. మనం మలిసిన తర్వాత ఇది మొలకొత్తడమే లేటు. ఇది మనం ఇచ్చిన తర్వాత మలిసేతల గల 10-15 రోజులు 20 రోజుల వరకు మలుస్తూ ఉంటుంది. మలిసిన తర్వాత మనం అప్పుడు సన్నగా నుషిపురుగు గడ్డలు పడుతుంది మొలకకే. మనం ఏమైనా గిడ్డి ఉంటే, కలుపు మొక్కలు ఉంటే కలుపు తీసి అప్పుడు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం చెట్టు బాగా ఎదుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటున్నాం ఏమైనా దోమ వస్తుందే లేకుంటే పురుగు ఉందే చూసుకొని పురుగుకైతే పురుగు మందు కొట్టేది, దోమకైతే దోమ బయట అట్లా కాన్ఫిడర్ కానీ రీజెంట్ కానీ ఇలాంటివి కొట్టుకోవచ్చు. తెగులకి మనం ఏమైనా M45 కానీ బావిస్తాన్ కానీ తెగులకి అవి కొట్టుకుంటే మంచిగా ఉంటుంది పంట. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో జూలై ఆగస్టు నెలల్లో పంట వేసుకుంటే 150 రోజుల్లో చేతికందుతుంది. ఎద పెట్టడం, దుక్కిలో చల్లుకోవటం అనే రెండు పద్ధతుల ద్వారా వాము సాగు చేయొచ్చు. అయితే విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి తప్పనిసరి. మొక్క మొలిచినప్పుడు కాసింత వర్షం ఉంటే చాలు. ఆ తరువాత పంట కోతకు వచ్చే వరకు చుక్క నీరు లేకున్నా పంట చేతికొస్తుంది. వర్షం పెద్దగా లేకపోయినా తేమ ద్వారానైనా పంట వస్తుంది. వాతావరణం అనుకూలిస్తే మాత్రం ఎక్కువ దిగుబడి రావటానికి అవకాశముంది. అలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ పంట సాగు చేయాలని సూచిస్తున్నారు. వాము నల్లరేగడి నేలలో అధిక దిగుబడినిస్తుంది. కర్నూలు జిల్లాలో 7,500 హెక్టార్లలో వాము సాగు చేస్తున్నట్లు అంచనా. దీనికి ఎక్కువ వైరస్ తెగులు, ఎర్ర తెగులు వస్తుంది సార్. దీనికి ఎర్ర తెగులు వస్తే మనకి అప్పుడు ఆకులు రెడ్లో వస్తావు. అప్పుడే ఆకులు ఈ మొదలాకులు ఎరుపు వస్తాయి. ఎరుపు వచ్చావంటే మనకి అప్పుడే ఈ తెగులు వచ్చిందని లెక్క. అప్పుడు మనం M45 కానీ బావిస్తాన్ కానీ సాఫు కానీ ఇలాంటివి కొట్టుకునేలా. మరి తర్వాత మనం బాగా మగ్గుకు వచ్చినప్పుడు న్యూట్రియన్స్ బొరాన్ కానీ మెగ్నీషియం కానీ జనరల్ లిక్విడు ఇచ్చి మనం దోమ మందు కొట్టుకుంటే బాగుంటుంది పంట. మనం పూత వచ్చిన తర్వాత పూత పూసి పూత వచ్చిన తర్వాత అప్పుడు పింజ ఏర్పడేటప్పుడు కాయలు అయ్యే ముందర నల్లదోమ వస్తుంది. నల్లదోమకి ఖచ్చితంగా నల్లదోమ పోగొట్టుకుంటే వామ పంట బాగుంటుంది. లేకపోతే పూతలో ఆ నల్లదోమ చేరి పంటనే నాశనం చేస్తుంది. అసలుకి వచ్చిన కాయ కానీ అది అవుట్ అని రాదు. మన ఓకే గవలు ఉన్నట్టు ఉంటుంది ఇంకా అది. ఈ కోత విధానం అంటే సార్ దీన్ని మనం పంట పెరుగుతాం, పెరిగి ఒక చాటు కుప్ప పెడతాం, లేకపోతే అంత చేయడం మీదే అట్టే పెట్టచ్చు మెదలు అంటే పెండదే అనేది. రోజు పెడితే రేపటి ఎల్లుండి మనం స్టార్ట్ చేయాలి. ఇంకా మిషన్లోకి వేసుకోవాలి అనుకుంటే మిషన్ అదే లైన్ పొడుగు పోతే దాంట్లోకి ఒక 2-3 లేబర్ ఉంటే దాంట్లోకి వేస్తారు, అట్టా చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక చోట తార్పాలో లేకుంటే కళ్ళం చేసి ఫనక మీద పెట్టి కొడతాం. కట్టిన తింద పట్టినది కొట్టేది వామ రాలుతుంది. అట్లా ఈ కొట్టిన వామకి మంచి రేటు ఉంటుంది. మిషన్లోకి వేసింది డబల్ ఆమ్ ఉండదు. డబల్ ఆమ్ ఉంటే మార్కెట్లో రేటు బాగుంటుంది, డబల్ ఆమ్ ఉండదు. ఆ మిషన్లోకి వేస్తే డబల్ ఆమ్ ఉండదు. మరి ఇంకోటి మనకి ఏ మైనస్ పాయింట్ అంటే మొగ్గ అనేది అంత గాలికి పోతుంది. మనం ఈ కళ్ళం చేసుకొని ఫనక మీద లేబర్ పెట్టి మనం కొట్టించుకుంటే ఆ మొగ్గ అనేది కానీ ఒక బస్తా అది కానీ 1,500-2,000 వరకు కనిపోతుంది మొగ్గ. అంటే వామ్ రేటును బట్టి వామ్ మనకి 15,000, 16,000, 18,000, 20,000 వామ్ అవుతుందంటే మొగ్గ 1,000 నుంచి 2,000 వరకు కానీ ఒక బస్తా పోతుంది. మనం మిషన్లోకి వస్తే మొగ్గ అనేది రాదు, అంత గాలికి పోతుంది. ఇక్కడ మా ఊర్లో కడవేల గ్రామంలోనే దాదాపు అంటే ఒక 3-4 వేల ఎకరాలు వేస్తారు సార్. ఇక్కడ జూన్లోనే వేస్తారు. వాళ్ళు గది దగ్గరికి పెడతారు, గది దగ్గరికి పెట్టి నింపేస్తారు. నింపేసినప్పుడు ఏమవుతుంది, అసలుకి చెట్టు పంగ రాదు. మనకి పంగలు ఎంతెంత వస్తే మనకి అన్ని పూలు వస్తాయి. నింపున్నప్పుడు గది దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా పోతుంది చెట్టు. చక్కగా పోయి అప్పుడు ఈ పూలు తక్కువ వస్తాయి, పంట దిగుబడి తక్కువ వస్తుంది. మనం ఈ గది వెడలు పెట్టి మొక్క మొక్క కానీ గ్యాప్ ఎక్కువ పెడితే లావు వస్తుంది చెట్టు, దుంప వస్తుంది. అప్పుడు మనకు మొగ్గలు ఎక్కువ వచ్చి కాపు ఎక్కువ వస్తుంది. వర్షం లేకపోయినా కానీ మనకి ఏమన్నా లోపల భూమిలోన తేమ తక్కువ వస్తే కానీ ఈ వెడల్పు ఉన్నింది, గది ఉన్నింది, పంట కాస్తుంది. ఆ దగ్గరలో ఉంది తేమ మారిపోయి అంత బొందు పోతుంది కాపు కాయదది. ఇది కష్టం కాపుగా వస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో వాము సాగు విస్తీర్ణం తక్కువ అనే చెప్పాలి. కొద్ది మంది రైతులు మాత్రమే వాముని సాగు చేస్తున్నారు. అయితే
వాము సాగులో మధుసూదన్ రెడ్డిది అందవేసిన చేయి. ఎన్నో ఏళ్ల అనుభవంతో సాగులో ఆధునిక పద్ధతుల్ని పాటిస్తున్నారు. మరీ ముఖ్యంగా మొక్కలు వరుసల మధ్య ఎడం పెంచడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని వివరిస్తున్నారు. ఎక్కువ మంది రైతులు వాము సాగు చేసేటప్పుడు దగ్గరగా విత్తనం వేస్తుంటారు. అలా కాకుండా మధుసూదన్ రెడ్డి మాత్రం ఎడం వేస్తున్నారు. మొక్కకు మొక్కకు మధ్య ఎడం పెంచడం ద్వారా గాలి సూర్యరశ్మి ఎక్కువగా తగిలి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధానం పాటిస్తున్న కారణంతోనే ఈ రైతు ఎక్కువ దిగుబడి తీసుకోగలుగుతున్నారు. మొక్కకు ఎక్కువ కొమ్మలు వచ్చేలా చూడాలి. మూడేళ్లుగా వరుస కరువులు రైతులను కుంగదీస్తున్నప్పటికీ తనకు లాభాలు వస్తున్నాయంటే వాము సాగు వల్లనే అనేది ఈ రైతు అభిప్రాయం. వాము సాగులో తీసుకోవలసిన యాజమాన్య పద్ధతుల్లో కలుపు నివారణ ఒక్కటే. పూత దశల్లో నల్ల తెల్లదోమ ఆశించకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. రసం పీల్చే పురుగు ఆశిస్తే దాన్ని నివారించాలి. ఎకరాకి 2 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్ 13 నుంచి 18 వేల రూపాయలు పలుకుతోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖర్చులు మినహాయిస్తే 30 వేల రూపాయల ఆదాయం ఉంటుందని మధుసూదన్ రెడ్డి స్వా అనుభవంతో చెప్తున్నారు. గత సంవత్సరం నేను 1 ఎకరం వామేశాను. నేను 1 ఎకరం వామేసింటే గత సంవత్సరం అంతా కళ్ళం చేసుకున్న తర్వాత నాకు 15 క్వింటాలు వచ్చింది. 1 ఎకరాలు 15 క్వింటాలు వస్తే రేటు 15.5 వేలు పోయింది. రేటు 15.5 వేలు పోతే నాకు ఎకరాకి 15 వేలు ఖర్చు వచ్చింది. ఖర్చు పోను ఎకరాకి 30 వేలు నాకు మిగిలింది. అంత కరువులో కానీ పోయిన సంవత్సరం కానీ ఈ వర్షాలు అంత ముందు సంవత్సరం కానీ వర్షాలు లేవు. ఆ వర్షాలు లేకపోయినా నాకు ఎకరాకి 30 వేలు మిగిలింది. మనం వేరే పంటలు వేసుకొని నష్టపోయేదాన్ని కూడా నాకు వామ పంటే మంచిది అనిపించి వామ పంటనే వేస్తున్నాను నేను. నాకు ఇదే మంచి ఆదాయం ఉంది నాకు. రైతులు కానీ ఇప్పుడు ఈ వర్షం లేనప్పుడు నల్ల పొలాలు ఈ వామ వేసుకుంటే చాలా మంచిది. అంటే గది వెడలు పెట్టి మొక్క మొక్క గ్యాప్ పెట్టి వేసుకుంటే మనకు ఫస్ట్ మలిస్తప్పుడు ఒకటి బాగా ఫుల్ పదును ఉండి మలిసిన తర్వాత ఒక వర్షం వచ్చిన తర్వాత వర్షాలు లేకపోయినా కానీ చలికే కానీ పంట పండి రైతు నష్టపోనేది. ఇది మనం దగ్గరికి వేసుకోకూడదు. చాలా గది వెడలు పెట్టి మొక్క మొక్క గ్యాప్ ఉండాలి. అటైతే రైతుకు నష్టం కాదు, మంచి దిగుబడి వస్తుంది, మంచి ఆదాయం ఉంటుంది. కష్టకాలంలో కూడా వామ పంట కర్నూలు జిల్లా రైతులకు లాభదాయకంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు ఉన్నాయి. అలాంటి భూముల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నప్పటికీ పంట చేతికి రావటం లేదు. ఇలాంటి పంటలు సాగు చేయడం ద్వారా రైతుకు ఎంతో కొంత మిగులుబాటు ఉంటుంది. ఇత్తనం వేసుకునేటప్పుడు వాముకి ఇత్తనం శుద్ధి చేసిన వాళ్ళ ట్రైకోడర్మా విడిని విడిడైన పొడిని మన అగ్రికల్చర్ ఆఫీస్లో చెప్తుంది. దాన్ని విత్తనం శుద్ధి చేసుకొని కొంచెం తేమ కలిపి విత్తనం చేసుకొని మనం తర్వాత ఇత్తుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే వైరస్ తెగులు కానీ తక్కువ ఉంటుంది. వర్షం ఎక్కువైతే కానీ చెట్లు చనిపోయేది కానీ తక్కువే ఉంటుంది. ఎకరానికి 3/4 కిలో నుంచి 1 కిలో వరకు వేసుకోవచ్చు. అంటే నాటడానికైతే 1/4 కిలోనే సరిపోతుంది. మనం ఎదబెట్టడానికైతే 3/4 కేజీ నుంచి 1 కేజీ వరకు కావాలి. జూలై ఆగస్టులో వేసుకోవచ్చు. జూలై ఆగస్టులో వేసుకుంటే మనం జూలై ఆగస్టులో వర్షాలు ఎక్కువైనప్పుడు మనం ఈ ట్రైకోడర్మా విరిడిని కలుపుకునే బట్టి మొక్కలు చనిపోవు, వైరస్ తెగులు రాదు. అప్పుడు మనకు ఆగస్టులో మామూలుగా అంటే వర్షాలు ఎక్కువగానే వస్తాయి. ఆ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు మనం ట్రైకోడర్మా విరిడిని కలుపుకుంటే ఈ తెగులు రాదు. చెట్టు కానీ బాగా నల్లగా బాగా వస్తుంది. మనకు వర్షాలు పోయిన తర్వాత నల్ల నెలలో తేమ ఉంటుంది కాబట్టి వర్షాల తర్వాత లేకపోయినా కానీ పంట పండుతుంది. ఇది క్రాప్ రానికి 5 నెలలు కావాలి, 150 రోజులు. మనం ఆగస్టులో మలిస్తే ఆగస్ట్ లాస్ట్కి మలిస్తే జనవరిలో లాస్ట్కి కోత పడుతుంది. డ్రై నెలలు, నీళ్ళు లేవు, వర్షం వస్తేనే పంట పండేది. వర్షం ఈ వర్షం వస్తే 15 రోజులు అట్లే పడేది, పోతే అట్లే పోయేది. ఈ నల్ల నెలలో ఒకసారి ఫుల్ పదును అయితే ఆ తేమ నారనేదు. ఈ వామైతే చలికి కానీ మాకు ఇది పంట పడుతుంది, నష్టం రానట్ల మాకు గిట్టుబడి అవుతుంది.
వేరే పంటలు వేసుకుంటే కంది కానీ వేరే పంటలు వేసుకుంటే ఎండిపోతాయి. ఈ వామ అట్లా కాదు, వాము కానీ అశ్వగంధ కానీ ఇవి ఈ వామ ఎండిపోదు, చలికి కానీ అంటే కాపు కాస్తుంది, వేరే పంటలు అయితే ఎండిపోతాయి. ఈ ఏడు సీజన్ మొదట్లో కొద్ది మొత్తంలో వర్షాలు పడినప్పటికీ ఆ తర్వాత మోహం చాటేశాయి. అయినప్పటికీ ఈ ఏడాది నాటిన పంటలు ఇప్పుడిప్పుడే చేతికొస్తున్నాయి. ఈసారి 7 ఎకరాల్లో పంట సాగు చేసిన మధుసూదన్ రెడ్డి మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఏడాది సీజన్ మొదట్లో కొద్ది మొత్తంలో వర్షాలు పడినప్పటికీ తర్వాత మొహం చాటేశాయి. అయినప్పటికీ ఈ ఏడాది నాటిన పంటలు ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్నాయి. ఈ ఏడాది 7 ఎకరాల్లో పంట సాగు చేసిన మధుసూదన్ రెడ్డి మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ప్రతిసారి వర్షాలు పడతాయని ఆశపడటం, అందుకు అనుగుణంగా పంటలు వేయటం, అవి కాస్త రాక రైతు నష్టపోవటం పరిపాటిగా మారింది. కానీ ప్రకృతి, వరుణుడు ఇవేవీ కరుణించకపోయినా కరువును ధీటుగా ఎదుర్కొనే వాము సాగు చేస్తూ కరువు కాటుకు ఎదురొడ్డుతున్నారు ఈ రైతు. బోరు లేదు, బావి లేదు. బోర్లు బావిలు ఉంటే ఏదో వేరే పంటలు వేసుకునే వాళ్ళం. ఇక్కడ బోరు పడదు, బావిలు లేవు, తాగనీకి నీళ్ళే లేవు. ఇక్కడ ఇక్కడ మాకు వర్షం రావాలా నీళ్ళు. ఆ వర్షం వస్తే ఈ పంట ఫస్ట్ మనకి ముంగారున అంటే మనకి జూన్ జూలై ఆగస్టులో వర్షాలు మంచిగా పడి తర్వాత మరేమో సెప్టెంబర్ అక్టోబర్లో ఒక వర్షం వచ్చినా కానీ వాము మంచి పంట పడుతుంది. ఫస్ట్ సేద్దాం బాగా దుక్కి బాధనుకున్న దుక్కి బాగా దున్నుకుంటే మనకి ఎప్పుడు ఇది మే అయిపోయినో మే నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి. మే జూన్ జూలై ఆ వర్షాలకి బాగా పదునులు అవుతాయి, బాగా నీళ్ళు పట్టుకుంటుంది. సేద్యం బాగా చేసుకుంటే, సేద్యం చేసుకోకుండా మనం తర్వాత వర్షం వచ్చినా సేద్యం చేసుకుంటే పంట తర్వాత బాగుండదు. ఫస్ట్ ముంగారు మనం ఇంకా వర్షాలు రాకముందే సేద్యం దుక్కి దున్నుకొని అప్పుడు ఆ దుక్కి దున్నుకుంటే మనకు వర్షం వస్తే ఆ నీళ్ళని అడ్డయి బాగా పదునయ్యి బాగుంటుంది. తర్వాత మనం జూలైలో వేసుకున్నా ఆగస్టులో వేసుకున్నా కానీ పంట వేసుకుంటే మనకు తర్వాత అక్టోబర్ నవంబర్లో ఒక వర్షం వస్తే కానీ మంచి దిగుబడి వస్తుంది, మంచి పంట పండుతుంది. ఇంకొకటి ఇది వామ అయిన తర్వాత వర్షం వస్తే రైతుకి దాని నష్టం ఇంకా యాది లేదు. ఇంకా ఈ వామ అయిన తర్వాత వర్షం వస్తే కానీ అంత వాము నల్లగా అవుతుంది. నల్లగా అయితే మార్కెట్ దీనికి రేట్ ఉండదు. వాము ఎప్పుడైనా ఇట్లా బాగా పచ్చగా ఉంటే రేట్ ఉంటుంది, వామ ఎర్రగైతే రేట్ ఉండదు. రేట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్కి రేట్ ఉండేది 16 నుంచి 18 వేల వరకు ఉంది సార్ ఇప్పుడు క్వింటాల్ రేటు. ఇప్పుడు ఎకరాకి 2 క్వింటాల్ 3 క్వింటాల్ అయితే కానీ మాకు పెట్టుబడులు పోయి 30 వేలు కానీ మిగులుతుంది. ఇప్పుడు అంటే ఈ సంవత్సరం వర్షాలు లేవు సార్, ఇప్పుడు వర్షాలు లేవు, పంట దిగుబడి తక్కువ వచ్చింది ఈ సంవత్సరం. మాకి నవంబర్లో అక్టోబర్ లాస్ట్కి నవంబర్లో అప్పుడు మాకు వర్షం వచ్చింటే ఎకరానికి 5-6 సంవత్సరాలు అయ్యేది. 5-6 సంవత్సరాలు అంటే మంచి గిట్టుబాటు రేట్ ఉండేది. అప్పుడు మాకు వర్షం రాలేదు, అప్పుడు తుఫాన్ లేచినప్పుడు అప్పుడు వర్షం వచ్చింటే బాగుండేది. వర్షం రాలే, ఫస్ట్ మాకు ముంగారం వచ్చిన వర్షమే, మాకు ఆగస్టులో పడిన వర్షమే, ఇంక వర్షమే లేదు. ఇంకా అంటే ఫస్ట్ ముంగారం పడతాయి, తర్వాత వర్షాలు లేవు. ముంగారం వేసుకుని ఈ పొలాల్లో ఏం వేసుకున్నా మాకు జిమకల బాధ. తర్వాత అందరూ వేసుకుంటే అవి వేసుకున్నప్పుడు వేసుకుంటే వాము వేసుకుంటే జిమకలు ఏం చేయదు. అప్పుడు మనం ఫస్ట్ ముంగారు వేసుకునే ఈ పదనులు కావు. ముంగారును బాగా సేద్యం చేసుకొని బాగా ఫుల్ పదును అయినాక పంట వేస్తే పంట బాగా ఎదుగుతుంది. మాకు ఈ పొలాలకి ఈ మెత్త పొలాలకి వామే బాగా మాకు పనుకూలత ఉండేది మాకు. అయితే పంట కోత సమయంలో వర్షాలు వస్తే మాత్రం ఇబ్బందులు లేకపోలేదు. ఇలా అన్ని ఒడిదొడుకులను తట్టుకుని పంట సాగు చేస్తున్న రైతు కర్నూలు మార్కెట్లో తన పంట విక్రయిస్తున్నారు. 3 ఏళ్లుగా వర్షాలు లేకపోయినా వాము రైతును ఆదుకుంటోంది.
కాలం కలిసి రావట్లేదని నిర్వేదనలో చిక్కుకునే రైతులకు మధుసూదన్ రెడ్డి బాసటగా నిలుస్తున్నాడు. వర్షాలు లేవని, సాగునీటి వసతి లేదని సాగుదారులు ఆందోళన చెందడం కంటే ఇలాంటి పంటలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు.